మంత్రి ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తారనేది సర్వీసెస్ ఒక యాంగిల్ అండి, స్ప్రెడ్డింగ్ కంట్రోల్ చేయలేకపోవడం అనేటువంటి దానికి కారణం ఏంటి? ఇప్పుడు మీరే తబ్లిక్ సంబంధించినటువంటి సమావేశం తర్వాత బయటికి చెప్పకుండా స్ప్రెడ్ అయింది, గుంటూరు కర్నూలు ఏరియాలు ఆ ప్రాంతాల నుండినే వచ్చింది అనేది ఏమంటారు అంటే, ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు నిజాముద్దీన్ వెళ్ళారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఒకవేళ స్ప్రెడ్ చేయడానికి అనుకున్నారనుకోండి వాళ్ళకి ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ 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 ఆవిడ దగ్గరకో వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పిల్లల దగ్గర రారు, వాళ్ళు ఎక్కడికో వెళ్తారు, ఎక్కడికో ఏదో చేయాలని చెప్పి చేస్తారు తప్ప వాళ్ళు స్ప్రెడ్ చేయాలని కాదు. ఇదేంటంటే ఇది ఒక ఒక విధంగా వాళ్ళు తెలియ రకంగా రావటమే కానీ ఎవరైనా తను చావాలనుకోడు. ఒకవేళ తను చావాలనుకుంటే బయటకు వెళ్ళి ఇంకా ప్రజలు ఇంకేదైనా అంటిస్తానే ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళ పిల్లల దగ్గరకో వాళ్ళ ఆవిడ దగ్గరకో వాళ్ళ చుట్టాల దగ్గర ఎవరు రాడు. కాబట్టి ఏంటంటే ఇది జరగాల్సింది ఏంటంటే ఒక ఒక విపత్తుగా జరిగిందే తప్ప ఇది కావాలని చేసింది కాదు. కానీ జనం ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తారు కాబట్టి కొంతమంది బయటికి రాకుండా దాక్కుని ఉండటం, లేదంటే కనుక వాళ్ళ ఐడెంటిటీ బయటకు పెట్టకుండా ఉండటం అనేటువంటిది ఎందువల్ల జరుగుతుంది అంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే దానికి సంబంధించింది అయితే నేనైతే కొంతమంది బయటకు వచ్చారు, కొంతమంది రాలేదు అనమాట వాస్తవం. దీనికి ఏంటంటే కొన్ని కొద్దిగా సంబంధించి ఏంటంటే కొద్దిగా పొరపాట్లు అనేది కొద్ది వంటూ కొన్ని పొరపాటు కొద్ది ఉండే ఆ పొరపాటు వల్ల రాలేదు. ఇవాళ టోటల్గా మొత్తం బయటకు వచ్చారు, మొత్తం ఇవాళ చూపించుకుంటున్నారు. ఇది ఎందుకంటే ఒక ఇంటితో పోయేది కాదు, ఒక వీధితో పోయేది కాదు, ఈ మొత్తం ఒక నగరానికి సంబంధించి ఈ రోజు చేస్తున్న కంట్రోల్ గుంటూరు నగరంలో అంతా ఇంత కంట్రోల్ కాదు. ఆ విధంగా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈరోజు గుంటూరు నగరంలో చాలా చక్కగా ఉంది. కానీ ఇంకొద్దిగా మార్పు చేయాల్సిన ఉంది, అవి కూడా మార్పు చేసుకుంటున్నారు కాబట్టి తప్పకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రంలో చేసినటువంటి ఎవరు చేయలేదు. ఈరోజు నిజంగా వాస్తవం మాట్లాడాలంటే ఇవాళ చక్కగా మరి పేదవాళ్ళ విషయంలో డబ్బుల విషయంలో కానీ 1000 రూపాయలు కానివ్వండి, బియ్యం విషయంలో కానివ్వండి, ఇవాళ ఇంకో మాట ఏ ముఖ్యమంత్రి చెప్పని విధంగా ఎవరికైనా కార్డు లేకపోయినా ఆ కార్డు ఇవ్వండి, వాళ్ళకి బియ్యం ఇవ్వండి, ఎవరు కూడా మరి భోజనం చేయకుండా ఉండకూడదు, పస్తు ఉండకూడదు అని చెప్పి చెప్పడం అంటే నిజంగా ఇలాంటి ముఖ్యమంత్రి అనేది ఇక జన్మ కొన్ని జన్మలు ఎత్తి కూడా ఇలాంటి ముఖ్యమంత్రి కానీ మాత్రం ఒక వరంలా అయితే నేనైతే భావిస్తున్నాను ఈ ముఖ్యమంత్రి గారు. రైట్, మీరు మీ దృష్టిలో ముఖ్యమంత్రి గారు అద్భుతం, వాళ్ళ దృష్టిలో అనర్థం, ఈ కామన్గా ఉండేటువంటిది. ఈవేళ మోడీ గారు చంద్రబాబు గారితో మాట్లాడటం అనే దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పటిదాకా మీరు పరోక్ష మిత్రులు లేదా ప్రత్యక్ష మిత్రులు అలాంటి వాళ్ళు, ఇవాళ పాత మిత్రులు కలుస్తుంటే మీకేమవుతుంది అనిపిస్తుంది? అందులో మీరు చేస్తున్నటువంటి తప్పులని ఎత్తి చూపెట్టారు, మోడీ గారికి కంప్లైంట్ చేశారు అనేది రామాంజనేయులు గారు చెప్తున్నారు, ఏమంటారు? ఈ రాష్ట్రంలో సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేసే ఆటలు, ఆయన చేసే ఎప్పుడో ఏ అవసరమైతే వాళ్ళకి అత్తుకుంటారు అలాంటి మనిషి. మీతో అవసరం ఉంటే మీతో, ఆయనతో అవసరం అయితే ఆయనతో, ఎవరి అవసరం అయితే వాళ్ళతో ఆయన కలిసే వ్యక్తిత్వం మనిషి. ఆయనకి ఏంటంటే నిజంగా చెప్పాలంటే చెప్పకూడదు, అలాంటి ఏమీ లేదు ఆయనకి, ఏమాత్రం కూడా కొద్ది కూడా ఆయన ఇది లేదు. ఎందుకంటే మరి ఇంత పెద్ద మనిషి ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడు ఎవరితో కలుస్తాడో తెలియదు, ఎప్పుడు ఎవరితో విడిపోతాడో తెలియదు, అలాంటి వ్యక్తిత్వం కూడా మనిషి. ఈరోజు చక్కగా పరిపాలన చేస్తుంటే జగన్మోహన్ గారిని అట్లా చేయండి ఇట్లా చేయండి, ఆయనకన్నా బాగా చేస్తున్నది ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశంలోనే జగన్మోహన్ గారు నెంబర్ 1గా మరి ఈ రాష్ట్రం సంబంధించి, కరోనా సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కడైనా చూడండి ఏ విధంగా ఎంత కంట్రోల్ చేస్తున్నారు, రోజు దీని గురించి కూర్చుంటున్నారు, ఎవరికి ఏం చేయాలా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది వాస్తవంగా ఆయన ఏంటి దీని గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఏంటి లో బడ్జెట్ లో ఉన్న, ఏంటి ఇంత బాధలో ఉన్న, ఇంత కష్టాలు ఉన్నా కూడా ఎక్కడ కూడా భయపడకుండా ముందు జాగ్రత్తగా ప్రతి నిర్ణయం కూడా మంచి నిర్ణయం తీసుకుని ఇవాళ నిజంగా భగవంతుడి అంటే ఆ రూపంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆయన నిజంగా ఆయన ఆ విధంగా అందరినీ ఆదుకున్న వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అయితే నేను తెలుస్తున్నా. ఈరోజు చాలా చక్కగా ఉన్నారు, కొద్ది గొప్ప బాధలు ఉండే, ఎందుకంటే కొద్ది గొప్ప బాధలు ఉండే అయినా కూడా ప్రాణ నష్టం ఎక్కడ జరగకూడదు అనే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం కూడా చాలా చక్కగా అందరినీ కూడా మరి అన్ని విషయాల్లో కూడా మందు విషయంలో కానివ్వండి మరి అన్ని విషయాల్లో కూడా చక్కగా శ్రద్ధ తీసుకుంటారని మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి ఒక్క నిమిషం.